నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ వివరాలను టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ప్రకటించారు. కావలి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 7వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు నియోజకవర్గంలో లోకేష్ బాబు ఉంటారన్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ యువగళం పాదయాత్రకు ఊహించిన దానికంటే ఎంతో స్పందన వస్తుందన్నారు. యువతకు లోకేష్ బాబు కావాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని, ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ ఇంటికి పోవాలన్న నినాదం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. 10వ తేదీన ఆముదాల దిన్నె బస వద్ద లీగల్ సెల్, గౌడ, మత్స్యకార, ఎస్సీ, సామాజిక వర్గాలతో లోకేష్ బాబు ముఖాముఖి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా 11వ తేదీన కావలి మండలం కొత్తపల్లిలో బస వద్దకు 2000 కిలోమీటర్లకు పాదయాత్ర చేరుకుంటుందన్నారు. ఇక్కడ గుర్తుగా పైలన్ ఆవిష్కరణ చేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి లోకేష్ బాబు తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక్కడే దివ్యాంగులతో ముఖాముఖి ఉంటుందన్నారు. రేపు 7వ తారీఖు సాయంత్రం యువగళం కావలి నియోజకవర్గంలో ఎంటర్ అవుతుంది సాయంత్రం 5 గంటలకి. ఈరోజు మీరు యువగళం చూస్తున్నారు. ఏ నియోజకవర్గానికి పోయినా ఎక్కడికి పోయినా విజయ అవుతాయండి. మేము ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది జనం. ఎక్కడ పోయినా ఉత్సాహంగా యువత కావచ్చు, మహిళలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, నందమూరి వంశీ అభిమానులు కావచ్చు, తండోపు తండాపులు వస్తున్నారు. ఎక్కడికి పోయినా స్పందన బాగుంది. ఈరోజు రాబోయే తరానికి లోకేష్ బాబే యువతకి ఆదర్శం అని యువత కూడా అర్థమైంది. రేపు రాబోయే రోజుల్లో యువత బాగుండాలంటే లోకేష్ బాబు రావాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి పోవాలి. ఇప్పుడు మేము ఈ యువగళం పాదయాత్ర కూడా ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసుకోవడానికి లోకేష్ బాబు గారు యువత ఆ రోజు ఏదేదో చెప్పి ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు. లోకేష్ బాబు కూడా ఈ 175 నియోజకవర్గాల్లో 110 నియోజకవర్గాలు తిరుగుతున్నాడు. 175 కవర్ కావట్లేదు. 110 నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గం 5 రోజులు 3 రోజులు. మన ఎంగడికి అయితే ఎక్కడ 7 రోజులు, మన కావలికి 5 రోజులు. ఆ విధంగా స్టేట్ మొత్తం 4000 కిలోమీటర్ అంటే 4000 కిలోమీటర్ కంటే ఎక్కువైతే ఉంది. రేపు మన కావలికి వచ్చేసరికి 2000 కిలోమీటర్ పూర్తి అవుతుంది. కొత్తపల్లికి మనం ఆడ స్టార్ట్ చేస్తున్నాం. దానికి ఈ రాష్ట్ర నాయకులు మొత్తం వస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.